కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గం హనవల్ గ్రామంలో నాలుగో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో చాలా బిజీగా ఉంది. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు గొల్ల కృష్ణమ్మ హనవాళ్ళు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి కృష్ణమ్మ మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని తనపై నమ్మకం ఉంచి తనకు ఈ అవకాశం ఇచ్చి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి హనవాళ్ళు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హనవాళ్ళు గ్రామ ప్రజలు ఇష్టపూర్వకంగా వైఎస్ఆర్సీపీ తరపున గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరిగిందన్నారు. హనవాళ్ళు గ్రామంలో ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని, ఇప్పటిదాకా గ్రామం అభివృద్ధి కాలేదని, గ్రామంలో సరైన సీసీ రోడ్లు లేక డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. తాను సర్పంచ్ గా గెలిస్తే సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్ల ఎంకోబా, గొల్ల నారాయణప్ప, పెద్దలింగప్ప, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ కాలేవు మాడుస్తుంది, సీసీ రోడ్డు, ఐక రోడ్డు, ఇంకోటి ఊరి నావు సహకరిస్తూ ఆ పార్టీ ఈ పార్టీ అంత ఏను నాకు ఏను భేదిల్దంగా యాకులస్తు భేదిల్దంగా మారుతు జగన్మోహన్ రెడ్డి మాట కొట్టాక నాకు కూడా మాటు కొడుతు యాకులస్తు కుల మత భేద ఏను ఇల్ల ఎల్ల కులస్తు నాకు ఆమె కొడుతు ఎల్లా వలు సహకరిసి దారి కొడుతు ಎಲ್ಲ ಊರ ಡ್ರೈನೇಜ್ ಮಾಡ್ತೀವಿ. ಕೊಳಾಯಿ ಮೂರು ಎಕರೆ ಹೊಲ ತನ್ನ ಬಡವರಿಗೆ ಇಲ್ದರಿಗೆ ಇನ್ನ ಸಾಹೇಬ್ ರೆಡ್ಡಿ ಅಂದ್ರೆ ಇನ್ನ ಮೂರು ಎಕರೆ ಹೊಲ ತಗೊಂಡು ಬಡದವರಿಗೆ ಇನ್ನ ಒಬ್ಬೊಬ್ರಿಗೆ ಫ್ಲಾಟ್ ಅನ್ಸ್ತು. ಮತ್ತೆ ಎಲ್ಲ ಕುಲಸ್ತ್ರಿಗೆ ಬಿಡದಂಗ ಅನ್ಸ್ತು. ಇದು ನನ್ನ ಮದ್ದತಿ. పేరు నారాయణప్ప. అందరూ మనకి సహకారం చేయాలి. చేసాము కొళాయిలు కానీ ఊర్లో వానస్తే దవరు బాగాలేదు. అన్ని దవరు మేమే చేపిస్తాము. ప్రతి సమస్య మేము ముందుండి నిలబడి చేపిస్తాము. దానికి హామీస్ ఉన్నాము. రెడ్డి గారు మరీ 2 ఎకరాల పొలం తీసుకొని ఇంటింటికి ప్లాట్ ఇవ్వమని చెప్పినాడు. అదే ప్రకారంగా మేమే చేస్తాము. తీసుకొని చేసి ఇంటింటికి ఎవరు లేవు ఫ్రీజోల్ కందుకు ఒక్కొక్క ప్లాట్ ఇవ్వాలనుకున్నాము. తాగునీటి సమస్య అన్నీ తీరుస్తాము. ఇల్లు కూడా కట్టిస్తాము. ప్రజలందరూ కలిసి మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. దానివలన ఊర్లో ప్రధాన రహదారులు తోయి ఆనవల్ నుంచి తోయి దారిలు ఒకటి, రెండోది ఐకట్ రస్తా బిఎంసు రోడ్డుకి, రెండోది తర్వాత ఈ ఊర్లో ఇప్పటి వరకు ప్రజలకి స్థలాలు రాలేదని కొంతమంది ఇప్పటి వరకు బాధపడినారు. వాళ్ళకి మా రెడ్డి గారు హామీ ఇచ్చినారు 3 ఎకరాలు తీసుకుందాము. బాగా చెప్పండి, అందరూ సహకరించి చేయండి. 3 ఎకరాలు ఎవరెవరు కులానికి కాదు, అందరికీ బీదోళ్ళకి ఇవ్వండి అని చెప్పినాడు. మూడోది, నాలుగోది ఇంకోటి ఇల్లు కూడా కట్టిస్తాం వాళ్ళకి. అందరూ సహకరించి పెన్షన్ కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, మా జగన్ గారు కుల మతస్థులు అవన్నీ విడిచిపెట్టి అందరికి చేయండి అని చెప్పినాడు. అవన్నీ మా రెడ్డి గారి ఆదేశాలతో అందరికి చేస్తాం. కుల మతాలు పార్టీలకి అతీతంగా అందరికి చేస్తాం. దయచేసి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కృష్ణమ్మ, దానికి ఇంకోటి బలపరిచిన వ్యక్తి ప్రమీళమ్మకి, అందరూ మా ఊరు తరఫున పేరు పేరుతో నాణ్యత చిన్నానికి సాయం చేసి గెలిపించి అత్యంత మెజారిటీతో గెలిపించి మా రెడ్డి గారిని అందరూ పోయి ఊర్లో విలేదారు.